హలో రోజక్క, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు, ఇప్పుడు ఒక నిజం చెప్పు. కాపు నాకు ఎందుకు సపోర్ట్ చేయరు? ఎందుకు కాపులందరూ జగన్ గారి వెనకెళ్తున్నారు అని అమాయకంగా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలి? ఓహో, పవన్ కాపుల గురించి అన్న మాటలకి మీ దగ్గర సమాధానం లేదని చెప్తున్నావా? పవన్ అడిగే ఏ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదని మా అందరికి తెలుసులేగానే వేరే మొక్క చెప్పు. సో ఇదే 2024లో కూడా కొనసాగించి చంద్రబాబు నాయుడికి, ఆయన దత్తపుత్రుడికి, బుద్ధపుత్రుడికి, అందరికీ కూడా ఈ రాష్ట్రం నుంచి తరలి కొట్టే విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదిగో అక్కయ్య, పవన్ నట్ట దత్తపుత్రుడు అంటున్నావు. పవన్ ని మీరు బాబు దత్తపుత్రుడు అంటే ఆయన మీ జగన్ సిబిఐ దత్తపుత్రుడు అంటానని చెప్పాడుగా. బాబు దత్తపుత్రుడు సిబిఐ దత్తపుత్రుల్లో ఎవరు బెటర్ నువ్వే చెప్పేసి. ఎందుకంటే ఒక ఆయన చెప్పుకుంటాడు కాపులో నేను స్టార్. పవన్ ప్రజలందరికీ స్టార్ అని చెప్తాడు, గానీ కాపులకు ఒక్కళ్ళకే స్టార్ అని ఎందుకు చెప్తాడు? కాపులతో లోకేయించుకొని కాపుల్ని నడి రోడ్డు మీద వదిలేసి కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేవాడు స్టారా? పవన్ కాపుల్ని రోడ్డు మీద ఎక్కడ వదిలేశాడు చెప్పు. జనాలు గెలిపించకపోయినా ఆయనే రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నాడు కదా. ఏందక్కయ్యో, అట్ట కాపులకి జగన్ అండగా ఉన్నాడని చెప్తున్నావు? కాపు రిజర్వేషన్ల దగ్గర నుంచి ఏ ఒక్క పని కాపులకి ఆయన చేయలేదు కదా. ఈ రాష్ట్రంలో కాపులైనా, రెడ్లైనా, ముస్లింస్ అయినా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, వారందరికీ ఒకే ఒక స్టార్, అది జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఏంది ఇదే, మీ జగన్ అన్ని కులాల్లో స్టార్ అంటున్నావో? అట్టంటప్పుడు కాపు నేస్తాలంటూ ప్రత్యేకంగా కులాల పేరుతో స్కీములు ఎందుకు పెడుతున్నారు కామెడీగా? ఈ రాష్ట్రంలో కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న ఏకైక మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా ఒక తల్లిగా కూడా చెప్పగలను. ఏందక్కయ్యో, అట్ట పార్టీ చూడమంటున్నావు? మీరు పార్టీలు చూస్తున్నారో చూడడం లేదో, పోలీస్ స్టేషన్ లో కేసుల లిస్టు చూస్తే అర్థమైపోతుందా? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో మేము రాజకీయాల్లో ఉన్నాం, ఆ తర్వాత రోజయ్య ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇప్పుడు జగన్ అన్న వచ్చారు. ఈ అందరూ పరిపాలించిన విధానాన్ని మీరు చూడండి. అవునక్కయ్య, గతంలో ఏ సీఎం జైన అప్పు జగన్ చేస్తున్నాడనే మాకు అర్థమైందిలే. ఎలక్షన్స్ ముందేమో మేనిఫెస్టోలో అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఎన్నికలకు గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోని మరిచిపోయి మనం ఏదైనా గుర్తు చేస్తే దానికి కుంటి సాగులు చెప్తూ ఎలా తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం, లేదా అరకొర చేసే పనులకి ఏ విధంగా కోటలు విధించడం అనేది మనం కళ్ళారా చూసాం. పండబడా, కోతలు లేకుండా మేనిఫెస్టో అమలు చేస్తున్నాం అంటావేంది? మీరు అమ్మ ఒడి పెన్షన్ హామీలు పూర్తిగా ఎక్కడ చేస్తున్నారో, వాటిల్లో అన్ని కోతలు పెట్టారుగా. కానీ మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, అలాగే ఒక బైబిల్ లాగా గౌరవించి తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈ రోజు మేనిఫెస్టోలో లేని ఈ వైఎస్ఆర్ కాపు నేస్త పథకాన్ని సక్సెస్ఫుల్ గా 3వ సంవత్సరం కూడా 508 కోట్లు ఈ రోజు వేసి దాదాపుగా 3 సంవత్సరాలకి కలిపి 1,491 కోట్లు వేశాడు అంటే కాపులకు మీరు రోజుకి 40 రూపాయలు ఇచ్చి ఇట్టా ఫోజులు కొడుతున్నారా? మేనిఫెస్టోలో లేని కూడా చెయ్యాలి అంటే ఎంత ప్రేమ అభిమానం మీ మీద ఉండాలి అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం. మీకు కాపులపై ఎంత ప్రేమ ఉందో, వాళ్ళ ఓట్లపై ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసులేకయ్యా. నేను ఈరోజు ఒకటే గుర్తు చేస్తున్నాను, ఆ రోజు మనవాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి తెలుగుదేశానికి బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాపు సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అవమానిస్తూ వేధిస్తుంటే అదేది పట్టినట్టు చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చున్న ఆ నాయకుడికి
మొత్తానికి పవన్ని ముద్రగడ వెనక నడవాలంటావు. ముద్రగడ తన స్వలాభం కోసం ఆందోళన చేస్తుంటే పవన్ ఎందుకు మద్దతు ఇస్తాడు చూపు. నువ్వు కాపులకి ఏం చేసావయ్యా? కాపులకి పవన్ ఏం చేశాడని అడగతావేంది? ఆయన ఏమన్నా మీలాగా అధికార పీఠ కేడయ్యింది ఏమన్నా చేయడానికే? ముద్రగడ పద్మనాభం ఒక సీనియర్ పొలిటీషియన్. ఏందక్కయ్యో ముద్రగడని సీనియర్ పొలిటీషియన్ అంటున్నావు? ఆయనకి ఆయన కాపు ఉద్యమ నేత అని చెప్పుకుంటుంటే నువ్వేంది రాజకీయ నాయకుడు అని చెప్తున్నావు? కులం ఏదైనా కావచ్చు, అలాంటి వ్యక్తిని కాపు రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ హెరాస్ చేస్తుంటే, ఆయన భార్యకి ఆపరేషన్ జరిగి మంచం మీద ఉంటే ఆమెని బూతులు తిట్టి ఏ విధంగా లాక్కెళ్లి పోలీస్ జీపులు వేశారో ముద్రగడ పద్మనాభం గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే వాళ్ళ కొడుకుని బూట్ కాలుతో తన్ని లాఠీలతో కొడుతూ తీసుకెళ్ళడం మీరందరూ కూడా టీవీల్లో చూశారు. ఆ రోజు ఒక మనిషిగా కూడా నువ్వు రియాక్ట్ కాకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా ఉన్న నీకు ఏ విధంగా కాపు సోదరులు సపోర్ట్ చేస్తారని నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంది పవన్ ని నీకు సమాధానం చెప్పంటున్నావా? నీ స్థాయికి ఆయన చెప్పలే గానే అయినా కాపు రిజర్వేషన్ కోసం అప్పుడు కొట్లాడిన ముద్రగడ ఇప్పుడు గమ్మును ఎందుకుంటున్నాడో ఈ ప్రశ్నకు నువ్వు చెప్పు సమాధానం. ఎందుకంటే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ సార్ చేస్తున్న పోరాటానికి సపోర్టివ్ గా ఉన్నారు. అవునక్క, ముద్రగడకి సపోర్టివ్ గా ఉండే తుని అల్లర్లు చేసింది ఎవరో మాకు తెలుసు కదా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు సోదరుల మీద పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా తీయించి వారిని కాపాడి వారికి గౌరవాన్ని కూడా కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు జగనన్న వెనుక కాపు సోదరులు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఓహో, జగన్ వెనక కాపులు ఉన్నారని చెప్తున్నావా? నిజం చెప్పు, మీ జగన్ వెనక కాపులు ఉన్నారా? ఈ రోజు ఇక్కడికి వచ్చిన కాపు అక్క చెల్లెములందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ మీరు ఇంటికి వెళ్లి మీ కుటుంబ సభ్యులతో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు పిడికెడ అన్నం తీసి నోట్లో పెట్టుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఏం లాభం జరిగింది, ఏం సంక్షేమం జరిగింది? ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మీకు ఏం లాభం జరిగింది, ఏం సంక్షేమం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇక మాకెటువంటి బాధ ఉండదు. తస్సదియా, ఇప్పుడే కదా కాపులందరూ మీ జగన్ అనుకున్నారని చెప్పేవా, ఇప్పుడేంది కాపులందరూ ఆలోచించాలంటున్నావా? నువ్వు మాట్లాడే మాటలకే నీకే క్లారిటీ లేనట్టుందే. నువ్వు బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలుసున్నప్పుడు ఎందుకు నీకు కనీసం వైఎస్ఆర్ కాపు నేస్తం లాంటి ఒక మంచి పథకం ఎందుకు గుర్తు రాలేదు? ఈ కాపు సోదర సోదరి మండలికి ఒక అమ్మఒడి లాంటి పథకాన్ని ఇద్దాం, ఒక ఇళ్ల పట్టాల నుంచి ఇల్లు కట్టిద్దాం, వాళ్ళ పిల్లల్ని చదివించే దానికి వసతి దీవెన విద్యాదీవెన లాంటి పెట్టిద్దామని ఎందుకు నీకు ఆలోచన రాలేదు? ఇదిగో అక్కయ్య, బాబు గవర్నమెంట్ లో పవన్ కాపులకి పనులు చేపించాలంటే ఏంది? ఆయన్ని నువ్వు ఓన్లీ కాపు నాయకుడిగానే చూస్తున్నావా ఏందే? ఉద్దానం నుంచి అనేక సమస్యలు పవన్ బాబు దృష్టికి అప్పట్లో తీసుకెళ్ళుళ్ళా? అప్పుడప్పుడు షూటింగ్స్ వచ్చినట్టు చంద్రబాబు గారికి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము లేదా జనవాణి అని ఒక ప్రోగ్రామ్ పెట్టో ప్రభుత్వం మీద బురద చెందాలనుకుంటే ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని నమ్మరు, మీ వెనక కూడా రాదు అనే పరిస్థితి తెలుసుకోవాలి. ప్రజలు పవన్ ని నిజంగా నమ్మకపోతే మీరు ఆయన్ని ఏమంతలు ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారో? చెప్పినంత వరకు జాలుగానే, ఫైనల్ గా ఏదో ఒకటి చెప్పేసిళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తన పచ్చ ఛానళ్లతో ఎన్నికలు వస్తున్నాయంటే బురద చల్లడానికి ఎన్ని జిమ్మిక్కులు చేస్తారో, తెలుగుదేశం పార్టీని లేపడానికి ఎన్ని జాకీలు వేస్తారో మీ అందరికీ కూడా తెలుసు. మీరు కూడా మీ నీలి మీడియాతో జగన్ ని లేపడానికి ఎన్నో జాకీలు వాడుతున్నారు కదక్కయ్యా. చెప్పినంత వరకు జోలు, ఇంకెళ్ళు.